మూషికా, నంది, బ్రింగి, అగ్గం, బగ్గం అందరూ ఊపిరి బాగా బిగబెట్టి పరిగెత్తండి. ఎవరు గెలుస్తారో వాళ్ళకి రోజు నేను 5 లడ్డూలు ఇస్తాను. పరిగెత్తండి. నీకేం దెబ్బ తగలలేదు కదాగా. వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా ఒక్కళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. సరిగ్గా చెప్పారు నంది భగవాన్. నేను వీణ్ణి సరైన సమయంలోనే పట్టుకున్నాను. దుష్టాసుర అణువిలా చేయడం మంచిది కాదు. దీనికి పరిణామం తీవ్రంగా ఉంటుంది, చూసుకో. అదెలా ఉంటుంది? దాని గురించిన వివరాలు భగన్ చెప్తాడు. నేను పారిపోతున్నాను. శాంతించు భగ్గం, శాంతించు. ప్రభు, పగ్గం అగ్గంకి ఏదైనా సమస్య వస్తే మీరెందుకు ఇంత కోప్పడుతున్నారు? దీని వెనుక ఒక కథ ఉంది. అగ్గమైనా సరే బగ్గమైనా సరే చిన్న వయసు నుంచే వాళ్ళకి చాలా స్నేహితులున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు స్నేహితులు శివునికి భక్తులుగా ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా కోళ్ళని వెంబడించడం ఎప్పుడు మారుకుంటారు మీరు? అల్లరి మొక్కలు, పారిపోకండి, ఆగండి, ఆగండి. ఆహా, ఇన్ని వంటకాలు చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది మిత్రమా. అయితే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? మొదలు పెట్టు. ఇక నీ పని నువ్వు మొదలు పెడతావా మిత్రమా? అగ్గము బగ్గము వాళ్ళ శక్తిని నమ్ముకునే వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. కానీ వాళ్ళ అమ్మా నాన్నలకి మధ్యలో మహాదేవునికి భక్తుల మేమే మేమే అని రెండు కుటుంబాలు గొడవ పడి విడిపోవడం మొదలు పెట్టాయి. రెండు కుటుంబాలు విరోధులయ్యారు. అంతేకాదు, వాళ్ళ అమ్మా నాన్నలు అగ్గం మీద బగ్గంకి, బగ్గం మీద అగ్గంకి చాడీలు చెప్పారు. చెప్పు, మళ్ళీ వాడితో జత కడతావా? లేదు నాన్నా, లేదు. ఇదే నీకు చివరిసారి చెప్తున్నాను. ఇకపై నువ్వు ఆ పగ్గంతో ఎప్పుడు కలిసి ఉండకూడదు. అర్థమైందా? అలాగే తండ్రి గారు. నాకెప్పుడు నువ్వే గుర్తొస్తున్నావురా పగ్గం. రేపు ఉదయాన్నే వచ్చి నేను నిన్ను కలుస్తాను పగ్గం. నేను మైదానానికి వస్తాను, నువ్వు అక్కడికి రా. మీ నాన్నగారు చేసింది ఏం బాలేదు అగం, అది చాలా తప్పు. మా నాన్న మహాదేవుని యొక్క పరమభక్తుడు, కానీ ఆయన కాదు. ఇక మనం కలుసుకోవడం కుదరదగం. అదే సమయంలో అసురుడు ఆ గ్రామాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చాడు. అసురుల సేన గ్రామాన్ని ఆక్రమించిందా? తర్వాత ఏమైంది ప్రభు? అదే చోట్ల ప్రతిసారి గొడవలు, కొట్టుకోడాలు ప్రారంభించారు. మంటలు
నువ్వు అక్కడనే ఉండగం, నా వద్దకు రావద్దు అగం. ఇక మీదట నువ్వెవరువో నాకు తెలియనే తెలీదు. భయపడక పగ్గం, ఇదిగో నేను ఇప్పుడే వస్తున్నాను. నేను నిన్ను వదిలేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను కాపాడాలనుకుంటున్నావు. ఎందుకగం? ఎందుకంటే నువ్వు నావాడివి కదా. అయ్యో లేదు, వద్దు వద్దు. అగం, నువ్వు భయపడనే వద్దు, నేను నిన్ను కాపాడతాను. అగం, నీకేమీ కాలేదు కదా. దెబ్బతిన్న అగ్గాన్ని బగ్గం వైద్యుని దగ్గరికి తీసుకువెళ్లాడు. అక్కడ సుమారు ఒక నెల వరకు అగ్గానికి వైద్యం జరుగుతూనే ఉంది. ఆ నెలంతా అగ్గం బగ్గం పక్కనే ఉండి తనకి సేవలు చేస్తూనే ఉన్నాడు. తనకి దగ్గరుండి వైద్యం బాగా చేయిస్తూ ఉన్నాడు. అందువల్లే అగ్గానికి బగ్గం యొక్క కొత్త భాష అర్థమైంది. నన్ను క్షమించు అగం, నా వల్లనే కదా నీకు ఈ పరిస్థితి. అగ్గం బగ్గాన్ని మన్నించడం వల్ల అగ్గానికి బగ్గం మీద చాలా ప్రేమ కలిగింది. ఆ తరువాత అగ్గం బగ్గం అస్సలు విడిపోనే లేదు. అగ్గానికి సమస్య వస్తే బగ్గం అస్సలు తట్టుకోలేడు. వీళ్ళిద్దరి బాల్యంలో దుఃఖంతో కూడిన కథ వింటుంటే మాకు చాలా బాధగా ఉంది ప్రభు. ఈ విధంగా నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మూషిక. కష్ట సుఖాల్లో స్నేహితులనేవారు అస్సలు విడిపోనే విడిపోరు. మీరు సరిగ్గా చెప్పారు ప్రభు. అగం పగం దగ్గర మేము క్షమించమని అడిగితేనే మాకు శాంతి. అప్పుడే నా మనసులో ఉన్న సమస్య తీరుతుంది ప్రభు.
అదిగో వాళ్ళిద్దరూ వచ్చేశారు, క్షమించమని అడగండి. వద్దు వద్దు గడాసురా, వద్దు, ఆ మణిని తీసుకు వెళ్ళొద్దు. లేదు లేదు, ఏదో చెడు జరగబోతుంది. ఇక ఈ గడాసురుడు ఆ చింతామణిని ఉపయోగించి అన్ని నాశనం చేస్తాడు. నేను త్వరగా బాలగణేష్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాలి. ఓం గణగణపతియే నమః. ఓం గణగణపతియే నమః. ఓం గణగణపతయే నమః. ఓం గణగణపతయే నమః. ఓం గణగణపతయే నమః. ఓం గణగణపతయే నమః. గణేశా, ఏమైంది మునివర్యా, ఎందుకని నన్ను పిలిపించారు? ప్రభు, నేనొక పెద్ద తప్పు చేశాను ప్రభు. తప్ప మీరా? అవును బాల్ గణేష్, మీరు ఎంతో నమ్మకంగా ఇచ్చిన ఆ చింతామణిని నేను మూర్ఖుణ్ణి. ఆ శక్తివంతమైన ఆ చింతామణిని నేను పోగొట్టేశాను. అందులో తప్పే ఉంది? మీ స్థానంలో ఎవరున్నా సరే అలాగే చేస్తారు. లేదు లేదు బాల్ గణేష్, నేను ఆ మణిని మెడలో వేసుకొని ఉండకూడదు. అందరూ చూశారు, అందువల్లే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. సమస్య? ఎలాంటి సమస్య వచ్చింది మునివర్యా? నేను ఆ మణిని కాపాడలేకపోయాను బాల్ గణేష్, నేను కాపాడలేకపోయాను. గణాసురుడు ఆ చింతామణిని ఎత్తుకుపోయాడు. ఏంటి, తనకి అంత ధైర్యం వచ్చిందా? చింతామణి శక్తితో వాడు అన్నిటినీ నాశనం చేస్తాడు. ఈ భూమిని, ఇక్కడ మనుషుల్ని, ఇక్కడున్న ప్రాణుల్ని వాడు దేన్ని వదలడు. దీన్ని ఆపాలి ప్రభు. ఈ ప్రపంచాన్ని వాడు నాశనం చేస్తాడు ప్రభు. మీరు దిగులు పడకండి మునివర్యా, ఆ మణిని నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను. ధన్యవాదములు ప్రభు. మణి, చింతామణి, చింతామణి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ చింతామణి ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ తాకలేరు. ముందుగా నేను ఆ కపిల మహర్షిని చంపబోతున్నా, తరువాత కైలాసంలో ఉన్న అందరు దేవతలని. సేనాపతి, మనం అందరినీ ఇప్పుడే దాడి చేయబోతున్నాం. మన రాక్షసుల్ని సిద్ధం చేయండి. ఎక్కడికెళ్తున్నావు గడాసురా? నీ చావు ఇక్కడే రాసి పెట్టుంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి. ఎక్కడికి పోతున్నావు? బాల్ గణేష్, నువ్విక్కడికి రావడం చాలా మంచిదయ్యింది. ఎందుకంటే నా మరణం కాదు, నీ మరణమే ఇక్కడ నిశ్చయించబడింది. అది ఇప్పుడు నా చేతులతోనే జరగబోతుంది. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం, ఎవరు ప్రాణాలతో ఉంటారో అని. ఏ రాక్షసులారా, నన్నెందుకు చూస్తా నిలబడ్డారో, వాణ్ణి చంపండి. ఆ
గడాసురా, నువ్వే మర్యాదగా ఆ చింతామణిని నా చేతికివ్వాలి, లేదా నిన్ను చంపి నేను తీసుకోవాలా? చెప్పు, ఇస్తావా లేక నా చేతిలో చస్తావా? ఇది చింతామణి, దీని శక్తి గురించి నీకు. గడాసర్, ఆ చింతామణి నాది, నాకు దాని పవిత్రత ఏంటో బాగా తెలుసు. నాకిస్తావా నా చేతిలో చస్తావా? నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. అర్థమయ్యిందా? గడాసురా, నాకు చాలా ఆకలేస్తోంది, నా సమయాన్ని వృధా చెయ్యకు. మర్యాదగా ఇస్తావా చస్తావా? ఇవ్వను, ఇవ్వను, ఇవ్వను. ఏం కావాలంటే చేసుకో. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా ఇస్తావా లేక చస్తావా? నువ్వు నన్ను చంపలేవు, నేనే నిన్ను చంపబోతున్నా. ఆ తర్వాత మీ నాన్న పరమశివుణ్ణి, నేను చిరంజీవిని. బాలగణేష్, నేను తిరిగి వస్తాను. నేను వచ్చి నిన్ను నీ నాన్నని చంపేస్తాను బాలగణేష్. మునివర్యా, ఇదిగో మీ చింతామణి. వద్దు బాల్ గణేష్, నేను దీనికి అర్హుణ్ణి కాదు. నేను చింతామణి వేసుకోవడానికి అర్హుణ్ణి కాదు. దయచేసి మీరే చింతామణిని ఉంచుకోండి. ఎందుకని మునివర్యా? ప్రభు, ఇది ఎవరి చేతికి దొరికినా వాళ్ళు తప్పుగానే ఉపయోగిస్తారు. మళ్ళీ ఆశ్రమం నుంచి చింతామణిని దొంగలిస్తే నన్ను నేనే క్షమించుకోలేను ప్రభు. అలాగే మునివర్యా, అంతా మీ ఇష్టమే. బాల్ గణేష్ కి జై. బాల్ గణేష్ కి జై.
బాల్ గణేష్ కి జై. ప్రియా, మీరెలా లోపలికి వచ్చారు ప్రభు? నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియా, వాడు నా దాసుడు, నన్నెలాగా ఆపుతాడు? నేను తనని వాకిట్లో నిలబెట్టే కదా వచ్చాను. తన మాటని మీరు జవదాటి ఉండకూడదు. నేను నీ భర్తని కదా, నన్నెందుకు నువ్వు ఆపాలనుకుంటున్నావు? నంది చేసే పని అస్సలు బాలేదు, కాని తన మాత్రం ఏం చేస్తాడు? నా భర్తకి విశ్వాసపాత్రుడు, అందమైన స్వామికి ఎదురు చెప్పనే కూడదు. అలా అని ఆపలేం కూడా. నాకెలాంటి కుమారుడు కావాలంటే మంచి బుద్ధిమంతుడై ఉండి నా ఆజ్ఞని పాటిస్తూ ఉండాలి. అమ్మా, పుత్ర గణేష్. ఏంటమ్మా? ఇలా చూడు నాయనా, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. నువ్వు ద్వారబంధం దగ్గరే కాపలాకాయు, ఎవ్వర్నీ లోపలి కొదలకు. అలాగే అమ్మా. నేనెవరినీ లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతంగా వెళ్ళి స్నానం చేయండి. ఆగండి, నన్ను క్షమించండి, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ చిన్నబాయి, ఎందుకు నా మార్గాన్ని అడ్డుపడుతున్నావు? నేను గౌరీపుత్రుడు గణేశుణ్ణి. నా తల్లి చెప్పిన మాటను పాటిస్తున్నాను. ఆమె స్నానం చేసేంత వరకు లోపలికి ఎవరినీ వదలకూడదని ఆమె ఆజ్ఞ. గౌరీపుత్రుడువా? అంటే ఈ ఆజ్ఞ నాకు కాదు, నేను గౌరీదేవికి భర్తని. నా మార్గానికి అడ్డు తప్పుకో బాలక. వదలను. అమ్మ స్నానం చేసేంత వరకు నేను ఎవరినీ లోపలికి వదలను. అడ్డు తప్పుకోమంటున్నానా? దారికి అడ్డు తొలగు. అది కుదరదు. చూడు, నా కోపానికి బలి అవ్వద్దు. చెప్పిన మాట విను, దారి వదులు. ఏది ఏవైనా సరే, అటున్న సూర్యుడిటి తిరిగినా సరే, అటున్న సూర్యుడిటి వచ్చినా సరే, అమ్మ మాట మాత్రం నేను జవదాటను. మూర్ఖ బాలక. శాంతి, శాంతి ప్రభు. ఓ అనర్థము, ఘోరమైన అనర్థం. శంకరుడునే అడ్డుపడుతున్నాడా అతను? ఇక్కడ ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఆగు బాలక. గణేష్, నువ్వు ఆయన్ని అడ్డుకోకూడదు. మొండితనంగా నేను చేయట్లేదు, నాన్నగారే చేస్తున్నారు. తండ్రి ఆజ్ఞకు లోబడి ఉండాలి, అడ్డు జరుగు. నాన్నగారి మాట వింటే మరి అమ్మ మాట ఎప్పుడు వింటాను? అమ్మ మాటని నేను ఎప్పుడు జవదాటను. అలా మాట్లాడొద్దు, తండ్రి గారి కోపానికి నువ్వు బలి కావద్దు. అందరికంటే ప్రథమ స్థానం అమ్మకే. నేను ఎవరిని లోపలికి వదలను.
ఏదో ఒక యుక్తితో దీన్ని అడ్డుకోవాలి, లేదా భగవాన్ శంకరుడు కోపడతాడు, అనర్థం జరుగుద్ది. చూడు బాలక, నా మాట విన్నావంటే నీకు కానుకలిస్తాను. నాకు కానుకలేమీ వద్దు. చిన్నపిల్లాన్నైతే మాత్రం నన్ను ఇలా మోసం చేయొచ్చా? నువ్వు ఇలా మాట్లాడొద్దు బాలక, అడ్డు జరుగు జరుగు. నన్ను భయపెడుతున్నారా? కానీ నేను భయపడనే. ఇలా చేస్తే మనం యుద్ధం చేయాల్సిందే. చేయి, నా దండం కావాలి. స్వామి, నా బిడ్డని వధించారా? నాయనా గణేష్, ఎంత పని చేశారు స్వామి, కోపంలో మీ బిడ్డనే చంపుకుంటారా? మీరందరూ దేవతలా, ఇక్కడ జరిగేదంతా వేడుక చూస్తున్నారా? ఈ పసిబాలుని చూస్తే మీకు జాలి కలగలేదా? నాకిప్పుడే నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో నాకు కావాలి. మీరు తప్పకుండా తనని బ్రతికించే తీరాలి, లేదంటే నేనే నా ప్రాణాన్ని ఇప్పుడు వదిలేస్తాను. అది అస్సలు సాధ్యం కాదు. నా త్రిశూలం ద్వారా శిరస్సు వేరైంది, అది మళ్ళీ కలపడం కుదరదు. ఇప్పుడు ఒక ఉపాయం ఉంది. దక్షిణాన పడుకున్న ఒక ఏనుగు తలని నరికి బాలకుడికి తీసుకొచ్చి పెట్టాలి, అంతే. చెల్లెండి, అలాంటి అబ్బాయిని ఒక అబ్బాయిని తీసుకురండి. ఆ అబ్బాయి ఉత్తరం భాగంలో పడుకొని ఉండాలి, వాళ్ళ అమ్మ అక్కడ ఉండకూడదు. అర్థమైందా? అలాగే ప్రభు. త్వరగా రండి, లేకపోతే ప్రాణానికే ముప్పు. మూర్ఖులరా, ఏంటిది? ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారం మాకు దొరికిన తల ఇదొక్కటే ప్రభు, అదే తీసుకొచ్చాం మేము. ఏంటి ఈ తల? ఆలోచించడానికి ఇది సమయం కాదు. ఈ తల పెట్టకపోతే బాల గణేశుడు బతకడు. ప్రాణాలతో లేచిరా. నేను ఈ బిడ్డకి మంచి వరాన్ని ఇవ్వబోతున్నాను. ప్రపంచంలోని యుగ యుగాలు ప్రజలు వీడికి పూజలు చేస్తూనే ఉంటారు. నేను తనకి ఒక వరం ఇస్తాను. ప్రజలు ఎలాంటి శుభకార్యం చేసినా సరే ముందుగా మన బాల గణేశుణ్ణే పూజిస్తారు. ఈ బాలునికి విద్యాబుద్ధులు ప్రాప్తించాయి. ప్రతి గృహంలోనూ మొదటి పూజ అందుకుంటాడు. ఇతనికి నైవేద్యం ఉండ్రాళ్ళు కుడుములు.
మన పుత్రుడు బలశాలిగాను బుద్ధిశాలిగాను ఉంటాడు. నా సేనతో వాడు సేనాధిపతిగా ఉంటాడు. ఇలాంటి దుష్టుల్ని ఎలా శిక్షించాలో అర్థం కావడం లేదు. వీడి భరతం పట్టేసరికి నాకు ఆకలి వేసేస్తోంది. పదండి వెళ్దాం, అమ్మ చేతులారా ఉండ్రాలు కుడుములు తిందాం. ఏంటి బాలగణేష, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఎంతసేపుగా నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? సరే సరే, త్వరగా దీన్ని తీసుకో. నా స్నేహితురాలు లక్ష్మికి వెళ్ళి ఇది ఇచ్చేసిరా, సరేనా? అయ్యో అమ్మా, ఇప్పుడు వెళ్ళాలా? నాకు చాలా ఆకలిగా ఉంది. అదంతా తర్వాత, ముందు వెళ్ళి ఇచ్చేసిరా నాన్న. సరేమ్మా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. నాకు బాగా ఆకలిగా ఉంది, తొందరగా భోజనానికి ఏర్పాటు చేయి. అలాగే స్వామి. ఆగండి అమ్మా. అరే రే బాలగణేష్, ఏమైంది? ఎందుకిలా ఆయాసపడి పరిగెత్తుకుంటూ వచ్చావు? అంతా బానే ఉంది కదా. నాకేం కాలేదమ్మా, నాకు ఏమీ కాలేదు. అమ్మ మీకోసం పాయసం చేసి పంపించింది, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. తీసుకోండి, ఇక నాకు సెలవిప్పించండి, నేను వెళ్ళి వస్తాను. నా స్నేహితురాలు పార్వతితో నా కృతజ్ఞతలు చెప్పు. మీరు నిజంగానే అదృష్టవంతులు స్వామి. మీకు ఆకలి వేసిన వెంటనే పాయాసం మీ దగ్గరకు వచ్చేసింది చూడండి. అది ఎలా రాకుండా ఉంటుంది లక్ష్మి? ఎవరి దగ్గర లక్ష్మి సౌభాగ్యం ఉంటుందో వాళ్లకే అందుతుంది. అది నిజమే. ఏమిటి విషయం లక్ష్మి? ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నావు. ఆ సంతోషానికి ఒక కారణం ఉంది స్వామి. భూమి మీద నా గొప్పతనం ఎంత ప్రఖ్యాతి చెందినదో, ఈరోజు మానవులు సుఖశాంతులు కంటే ముందుగా నన్నే కోరుకుంటున్నారు. అది నాకు ఆనందమే. నా ఆశీర్వాదం ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ భూమి మీద సుఖ సంతోషాలతో ఉంటారు. లక్ష్మీ మాటల్లో కొంచెం పొగరు తెలుస్తుందే. అది సరే లక్ష్మి, నువ్విచ్చే ధనం వల్ల సుఖము సంతోషము కలుగుతుందనుకుంటున్నావా? అలాగైతే నువ్వు ధనాన్నిచ్చే దేవతవయ్యవే. అలాగైతే ఇప్పటి వరకు నీకు సంతానమే కలగలేదే. అది సరే, పాయసం నిజంగానే చాలా బాగుంది, నువ్వు తింటావా? రా, నన్ను క్షమించు లక్ష్మి. నీకొచ్చిన గర్వాన్ని వెంటనే అణచాలనుకున్నాను. ఏం చేయమంటావు చెప్పు. తల్లి, మీరిలా ప్రతిరోజు దిగులు చెందకుండా తల్లవ్వడానికి మార్గం వేరేదైనా ఉంటుంది, ఆలోచించండి. మీరెవరైనా బాలుణ్ణి దత్తత తీసుకోవచ్చు కదా. పిల్లాన్ని దత్తత తీసుకోవడమా? ఏమంటున్నావు నువ్వు శేషనాగ్? లేదు లేదు తల్లి, అది అది ఏంటంటే, నన్ను క్షమించండి తల్లి, తప్పు జరిగిపోయింది తల్లి. లేదు లేదు శేషనాగ్, నువ్వెలాంటి తప్పు చేయలేదు. కానీ నువ్వు నాకు ఒక మంచి ఆలోచన ఇచ్చావు. పిల్లాన్ని దత్త తీసుకోవడమే మంచిది. ఓ
వచ్చింది తనకిలా పాఠాలు చెప్పడానికి. ఇంటికి వెళ్ళి అమ్మ చేసిన ఉండ్రాళ్ళు తినాలి. ప్రభు, అయిపోయింది. వాళ్ళు బాగా పొగరెక్కి ఉన్నారు, అందువల్ల కాస్త సమయం పట్టింది. త్వరగా రండి, అమ్మ ఎన్నో ఉండ్రాలు చేసి ఉంచుతారు. లక్ష్మి, ఏ తల్లి తన బిడ్డల వల్ల కష్టపడకుండా ఉందో మనం వెంటనే వాళ్ళని కనిపెట్టి తీరాలి. నువ్వేమంటావు? నేను ఇప్పుడే ఈ కార్యాన్ని బాలగణేశనికి కార్తికేయనికి అప్పజెప్తాను. నీకేది సరనిపిస్తే అదే చెయ్యి. కార్తికేయుడు, బాలగణేష్, ఇలా చూడు పార్వతి, నీకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో కార్తికేయన్ని గాని బాలగణేష్ ని గాని నువ్వు నాకు ఇవ్వగలవా? అదేలా నేను. పార్వతి, నా ఈ విన్నపాన్ని అంగీకరించు. నాకు తల్లి స్థానం దక్కేలాగా చెయ్యి. లక్ష్మి, నువ్విది చాలా సులభం అనుకుంటున్నావు, కానీ అది అంత సులభమైనదేం కాదు. నా బిడ్డ కార్తికేయనికి 6 ముఖాలు, అందువల్ల తను 6 నోళ్ల నుంచి తింటాడు. తన కోసం నువ్వు వంట చేసి బాగా అలసిపోతావు. వద్దు. అయితే నువ్వు బాలగణేష్ ని ఇచ్చేయి. బాలగణేష్ ని చూసుకోవడం కూడా అంత సులభం కాదు లక్ష్మి. తను బాగా అల్లరి చేస్తాడు. తను నిన్ను 1 నిమిషం కూడా మనశ్శాంతిగా కూర్చోనివ్వడు. తన్ని చూసుకోవడం కూడా నీ వల్ల అయ్యే పని కాదు లక్ష్మి. అయ్యో పార్వతి, ఒకవేళ నీ బాలగణేష్ అల్లరిని నేను సహించగలను అని చెప్తే అప్పుడు చెప్పు పార్వతి, నాకు బాలగణేష్ ని ఇస్తావా? నమస్కారం లక్ష్మీ మాత. ఆయుష్మాన్ భవ బాలగణేష్. మీరు మనస్ఫూర్తిగా నన్ను కొడుకుగా భావించి పెంచుకోవచ్చు తల్లి. అంటే నేను నా స్నేహితులు మీరిద్దరూ మాట్లాడుకోవడం మేం విన్నాం. నువ్వేమంటున్నావు బాలగణేష్? అమ్మా, లక్ష్మీ అమ్మ నన్ను బిడ్డగా దత్తత తీసుకుని ప్రేమగా పెంచుకోవాలనుకుంటోంది. ఇది నీ కొడుకుకు కలిగిన సౌభాగ్యం అమ్మా. అలా చూసినా నాకు ఒక్కరు కాదు, ఇద్దరమ్మలు. అవునా కాదా? ఇది చాలా సంతోషమైన విషయమే కదా. భగం ప్రభు, ఈయన ఏం చెప్తున్నారంటే, మీరు బయలుదేరి వైకుంఠం వెళ్ళిపోతే వీళ్ళంతా ఏమవుతారని అంటున్నారు. మీరలా చెయ్యనే కూడదు. మీరలాగా మీ స్నేహితుల్ని విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు. మిమ్మల్ని విడిచి మేము ఉండనే ఉండలేం. ఇలాంటి ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒక్కసారి మా గురించి కూడా మీరు ఆలోచించాలి కదా స్వామి. చాలు 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 బగ్గం, ఆపు. ఇదంతా ఎవరు చెప్పారు? అగం చెప్పాడా? క్షమించండి ప్రభు, ఆయన చెప్పింది కేవలం మొదటి వాక్యం మాత్రమే ప్రభు. కానీ మిగిలిన వాక్యం అంతా నేనే కల్పించాను. కానీ ప్రభు, భగం చెప్పిందంతా నిజమే. మీరు అలా చెయ్యనే కూడదు. స్నేహితులారా, నాకు కైలాసం అంటే ఏంటి, వైకుంఠం అంటే ఏంటి, నేను అక్కడున్నా కూడా ఇక్కడ కూడా మీతో ఉంటాను, మీ అందరితో ఉంటాను, మీకు మాటిస్తున్నాను. కానీ నాకెందుకో మీరందరూ నన్ను మర్చిపోతారేమో అనిపిస్తోంది. ఏమిటి ప్రభు మీరిలా మాట్లాడుతున్నారు? మేమంతా మీ శరీరంలోనూ భాగమే కదా, మా వల్ల ఎలాగా? అవును ప్రభు, మేము మిమ్మల్ని వదిలి 1 నిమిషం కూడా ఉండలేము. మీరు ఒంటరిగా ఉండాలనుకున్నా నేను మాత్రం వదలను సుమా. సరే అమ్మా, మీరేం నిర్ణయం తీసుకున్నారు? లక్ష్మి, ఒక తల్లి ప్రాణం తన బిడ్డల దగ్గరే ఉంటుంది. నేను తప్ప బాలగణేశునికి తల్లిగా ఉండే అధికారం ఇంకెవ్వరికీ లేదని నాకనిపిస్తోంది. అయినా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ నిర్ణయం ఏమిటో చెప్పు పార్వతి. ఎప్పుడైతే నాకు 2 పిల్లల తల్లి అయ్యే భాగ్యం కలిగిందో అదేవిధంగా నా సఖికి కూడా కలగాలిగా. నువ్వు చెప్పేది నిజమా? సఖీ, నా బాలగణేశుణ్ణి నీకు దత్తపుత్రుడుగా ఇవ్వడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నీలాంటి ఒక స్నేహితురాలు బాలగణేష్ వంటి పుత్రుణ్ణి పొందినందుకు గర్వపడుతున్నాను. నీకు నా ఆశీర్వాదములు. నాకు దక్కిన సంతోషము ధనము నీకు కలగాలి. దీపావళి రోజైనా సరే లేక ఏ పండగ రోజైనా సరే నన్ను పూజించడానికి ముందు ఖచ్చితంగా నిన్ను పూజించాలి. ముల్లోకాల్లోనూ
ఎవరైతే నిన్ను పూజించలేదో వారికి నేను దూరంగానే ఉంటానో. పార్వతి, నువ్వు నాకు బాలగణేష్ని పుత్రుడిగా ఇచ్చినా కూడా ఈ ప్రపంచంలో ఎప్పుడూ నువ్వే బాలగణేష్కి తల్లివవుతావు. తల్లి లక్ష్మి పార్వతీకి, బాల గణేశుడికి. ఆగండి ఆగండి మిత్రులారా, మీరు మర్చిపోయారా ఏంటి? మనకి భయంకరంగా ఆకలేస్తోంది, ఆ విషయాన్ని మీరు మర్చిపోయారా ఏంటి? ఇప్పుడు ఈ లక్ష్మీ అమ్మ కూడా నాకు అమ్మ అవడం వల్ల ఈరోజు భోజనం ఆవిడే చేసిస్తారు. త్వరగా అమ్మా, నాకు 100, వీళ్ళకి 100 ఉండ్రాళ్ళు చేసి పెట్టాలి, సరేనా? ఏంటి, 100 ఉండ్రాళ్ళ అందరికా? ఎంతకన్నా తక్కువ ఇవ్వడం కుదరదు. ఏదో వస్తుంది, భయంకరంగా ఉంది. ఏంటి అగ్గం, నువ్వేమంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. క్షమించండి మాత, మహాదేవుడు నాకొక పని అప్పగించారు, అందువల్ల అగ్గం నాతో రావడం కుదరదు. సమయానికి వచ్చావు బగ్గం, వచ్చిన దగ్గర నుంచి ఊవా ఊవా అంటున్నాడు, నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటో కనుక్కో చూద్దాం. అమ్మా, మేము క్రింది గ్రామానికి వెళుతున్నాం, అక్కడ మీకేమైనా సామాన్లు కావలిస్తే చెప్పండి, మేము వచ్చేటప్పుడు తీసుకొస్తాం. వద్దు, నాకైతే ఇప్పుడు ఏమీ వద్దు. మీరిద్దరూ త్వరగా వెళ్ళి రండి, ఆ తర్వాత మనందరం కూర్చుని భోంచేద్దాం. తర్వాత నువ్వు అగ్గం త్వరగా మాట్లాడడం నేర్చుకో, అప్పుడే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం అవుతుంది. అర్థమవుతోందా? ఎవరైనా ఉన్నారా? ఎక్కడికి పోయారు అందరూ? ఎవరో లేరా? ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఖచ్చితంగా ఏదో సమస్యలో ఉన్నారనుకుంటున్నాను. నువ్వు అటువైపు వెళ్ళి చూడు, నేను అడవిలోకి వెళ్ళి వెతుకు వస్తాను. అగ్గం, కాపాడు నన్ను, కాపాడు. అగ్గం, ముందు నువ్వు ఊపిరి పీల్చుకో, తర్వాత మాట్లాడదు గాని. అగ్గం, నువ్వు వెళ్ళి బగ్గంని తీసుకురా, నువ్వేం చెప్తున్నావో మాకు ఏమీ అర్థం కావడం లేదు. నంది, బ్రింగి, మూషిక, రండి, అగ్గంకి ఏదో సమస్యని తెలుస్తోంది. అగ్గం, నువ్వు పైకి లే, చివరిగా బగ్గాన్ని నువ్వెక్కడ చూసావో చెప్పు. నంది, బ్రింగి, మూషిక, మీ ముగ్గురు 3 దిశలుగా వెళ్ళి బగ్గాన్ని వెతకండి. అగ్గం, నువ్వు నాతో రా. ప్రభు, ఎవరో ఈ పని చేశారు, చేసిన వాళ్ళు చాలా శక్తివంతులు. అది మాత్రమే కాదు ప్రభు, గ్రామంలో ఎవరు కనిపించడం లేదు. కాపాడండి, 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 వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు నన్ను చంపేస్తారు. ఎవరు చంపుతున్నారు? అదిగో అదిగో అక్కడున్నారు, అక్కడున్నారు, వాళ్ళు నన్ను చంపేస్తారు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఈ పని చేసిన వాళ్ళు ఆ కొండకి అటువైపుగా ఉండాలి. మనం అక్కడికి వెళ్ళి ఆ విషయం ఏంటో కనుక్కుని వద్దాం.
తను పాతాల భైరవి రాక్షసుడు, తనెందుకు అందర్నీ బంధించి తీసుకువెళ్తున్నాడు? నా సందేహం ఏంటంటే తను అందర్నీ బలిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇలా చూడండి, పాతాల భైరవి రాక్షసుడు చాలా శక్తివంతుడు. ఏవైనా సరే మనం ఎంతో ధైర్యంగా తనని ఎదుర్కొని తీరాలి. నంది, నువ్వు దక్షిణం వైపు వెళ్ళు. బ్రింగి, నువ్వు ఉత్తరం వైపు. మరి అగ్గం, నువ్వు అటువైపు వెళ్ళాలి. ప్రభు, ఇంతకీ నేను ఎటువైపు నుంచి వెళ్ళాలో చెప్పలేదు. ఎప్పుడు వీళ్ళు నన్నే ఇరికిస్తూ ఉంటారు. ఇంత పెద్ద రాక్షసుడు ఎదుట నిలబడి నన్నే మాట్లాడమని పంపించారు వీళ్ళు. ఏం జరుగుతుందో ఏంటో. ఎవరైనా ఉన్నారా? అరే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అరే పాతాలన్నా, ఎవరైనా ఉన్నారా? ఓం హీం హ్రీ, ఓం హీం హ్రీ, ఓం హీం హ్రీ. నంది, నేను నిన్ను చూడడం చాలా మంచిదైంది. ఇది చాలా భయంకరమైన చోటులా ఉంది. నేను నీ దగ్గరికి ఎలా తప్పించుకురాగలిగానో నాకే అర్థం కావడం లేదు నంది. అరే, ఎంత పెద్ద రాక్షసుడు! చూడు రాక్షస, నీకు కావాలంటే నాలుగు తన్ని బుద్ధి చెప్పగలం, లేదంటే నాలుగు మంచి మాటలు అర్థమయ్యేలాగా చెప్పగలం. చెప్పు, ఎలాగైతే వింటావు నువ్వు? సరిగ్గా విను. ఎప్పుడైనా నువ్వు అద్దంలో చూసుకున్నావా? ఎనిమిది చేతులు, నాలుగు నోళ్ళు, ఎనిమిది తలలు. అరే లేదు, నేను ఇలాంటి జీవితం జీవించడానికి నీకు చాలా కష్టం కదా. నువ్వేంట్రా అంటే ఆ పాతాళ భైరవి కింద పనిచేస్తున్నావు. అతను అతని యొక్క స్వార్థం చూసుకుంటున్నాడు. అతను తన పని అయిపోయిన తర్వాత నీకు ఏ విధమైన సహాయం చేయడు. నువ్వు మాత్రం బాలగణేష్ ని నమ్ముకున్నావంటే అతను ఎంతో సహాయం చేస్తాడు, నిన్ను ఒక మంచి మనిషిగా తీరుస్తాడు. ఏంటి, ఏవైనా అర్థమైందా? బగ్గం బాగణేష్, ఎవరికి ఇంత ధైర్యం? ఎదురుకుండా వచ్చి నిలబడండి. ఎవరు ఎవరు? ఏ పాతాల భైరవి, నేనే అపనంతా చేశాను. నువ్విక్కడి నుంచి మర్యాదగా మాట్లాడకుండా వెళ్ళకపోతే నీ కథ ఇక్కడే ముగించేస్తాను. బాల్ గణేష్, బాల్ గణేష్, శివుడి పుత్రుడు బాల్ గణేష్, బాగానే వచ్చావు ఇక్కడికి నువ్వు. నిన్ను నేను ఇప్పుడు బలి ఇవ్వడానికి అనుకూలంగానే వచ్చావు. నువ్వు బలి అవ్వబోతున్నావు ఇక్కడ. అప్పుడు నేను సర్వశక్తివంతుణ్ణవుతాను. మూడు లోకాలకి, దేవలోకానికి, కైలాసానికి నేను రాజునవుతాను. ఏంటి ఏంటి, మిమ్మల్ని ఎవరిని నేను ఇక్కడి నుంచి వదిలిపెట్టను.
మిమ్మల్ని అందరినీ అంతం చేస్తాను. మిమ్మల్ని కొట్టడానికి నేను అక్కర్లేదు, నా విశాలమైన రాక్షస సేన మీకు చాలు. వాళ్ళు మిమ్మల్ని నాశనం చేస్తారు. రండి కొట్టి చూడండి. ఏంటి పాతాల భైరవి, నువ్వేం భయపడకు. నా భక్తులు నిజాయితీగా ఏ కోరిక కోరినా నేను నెరవేరుస్తాను, కానీ అది నిజాయితీగా ఉండాలి. నువ్వు నిజాయితీగా అడిగావు కాబట్టి నేను తప్పకుండా తీరుస్తాను. రా వచ్చి కొట్టు అన్నావు, కొట్టే తీరుతాను. తధాస్తు. ఏంటి చూస్తున్నారో, వాళ్ళందరినీ చంపేయండి. ఇంత మంది రాక్షసులు మనల్ని వీళ్ళు ఏం చేస్తారు ప్రభు? వీళ్ళని కొట్టడానికి మనకి చాలా సమయం కావాలనుకుంటా ప్రభు. నువ్వు దాని గురించి చింతించక బృంగి, నేనంతా మార్చేశాను. ఇప్పుడు కదా వచ్చింది మజా. కొట్టండి. అరే ఆగు ఆగు ఆగమంటుంటే వెళ్ళి బాల గణేష్ ని కొట్టు. మన వాళ్ళనే కాదు, బాల గణేష్ ని కొట్టు, బాల గణేష్ ని కొట్టు. నన్ను కొడతారేంట్రా బాబో, నన్నెందుకురా కొట్టారు ఇలాగా? బాల గణేష్ని కొట్టమంటే నన్ను కొడతారేంట్రా? బాల గణేష్ నిన్ను నేను వదలను. మంచి పనైంది, నీ రాక్షసులే నిన్ను బాగా కొట్టారు. ఇక మిగతా కార్యాన్ని నేను పూర్తి చేస్తానుండు. నిన్ను ఇప్పుడు పాతాల లోకానికే పంపించేస్తాను. నీకేం కాలేదుగా బగ్గా. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. బాల గణేష, నీ కృపా కటాక్షం మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి. వచ్చారా ప్రభు, తీసుకోండి ప్రసాదం. రాణి ఇందుమతి, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నాలాంటి అందమైన మగాణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత నీ మనస్సు ఎందుకని ఈ బొజ్జ గణపతిపై వెళ్తుంది? నాకు అర్థం కావట్లేదు. నేను రాజా చిత్రాంగదుడిని, ఇలాంటి అందమైన మగాణ్ణి పెట్టు. ప్రభు సరే ఆపు, నేను వేటకు వెళ్తున్నాను. అయ్యో బాల గణేష, ఈయన్ని నువ్వే క్షమించాలి. ఈయనకి బదులుగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఎప్పుడు మా మీద మీ కరుణ జాలి ఉండాలి స్వామి. సరిగ్గా చెప్పావాగం. నందిని ఎప్పుడు చూసినా నాకు నీలాగే కోపం వస్తుంది. ఎంత సంతోషంగా తిరుగుతున్నాడు చూడు. అది మాత్రమే కాదు, కోప్పడినప్పుడు అతని ఒళ్ళు మొహం భయంకరంగా మారిపోతుంది. చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా కోపంగా ఉన్నప్పుడు అతని ఉగ్ర రూపాన్ని చూసి భయపడిపోతారు. ఏంటది? కాదు కాదు, నువ్వొక్కడమే కష్టపడొద్దు. మనమిద్దరం కలిసి నందికి ఒక గుణపాఠం నేర్పాలి. ఆ తర్వాత నంది మన ఇద్దరికి మసాజ్ చెయ్యాలి. అయ్యో నౌకరుల్లారా, ఇంత గట్టిగా నొక్కకండి, నెమ్మదిగా. ఏంటి మీ శరీరంలోకి నంది యొక్క ఆత్మ వచ్చిందా ఏంటి? అయ్యో నంది,
నేను అందరినీ భయపెట్టేవాణ్ణా? ఇప్పుడు నేను మీ ఇద్దరికి భయం అంటే ఏంటో చూపిస్తాను. బయటకు తీసుకొస్తా చూడు. అరే నంది, ఏమైంది నీకు? ఎందుకింత బాధగా ఉన్నావు? ఒకవేళ అగ్గం బగ్గం నీ పైన కోపగించుకున్నారా? లేదు ప్రభు, అగం పగం వల్ల నేనేం బాధపడలేదు. వారిని దారిలో పెట్టడం నా బాధ్యత కదా. రాజా చిత్రాంగదని తలుచుకునే నాకు బాధగా ఉంది. ప్రభు, వాళ్ళెప్పుడూ మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. మీరు ఏదో ఒకటి చెయ్యండి ప్రభు. మీకు రాణి హిందుమతి గురించి బాగా తెలుసు కదా, ఎంత గొప్ప భక్తురాలు. శాంతించు నంది, శాంతించు. రాజా చిత్రంగత్ రూపమే చాలా ధర్మ సంకటంలో పడేస్తుంది చూడు. ఎవరిది? నా ముందుకు రా. చూడు, నేను నీ ముందే ఉన్నాను, చెప్పు. నేను వేటాడడానికి వచ్చాను, ఇక్కడ ఇరుక్కున్నాను. అంతఃపురానికి వెళ్లే మార్గం చెప్పు. రాజా చిత్రుని కదా నువ్వు, గొప్ప అంతగాడివి కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తరువాత ఇద్దరం కలిసి వేటాడుకోవచ్చు. నువ్వు తప్పిపోయావన్న బాధ ఇక నీకు ఉండదు, ఎందుకంటే ఈ అడవి నాది. ఇక్కడున్న ప్రతి వస్తువు నా సొంతం. ఇది ఆ రాక్షసి అడవి కదా, మహారాజా భయంకరమైన అడవి లోపలికి వెళ్ళారే. లేదు, మనం వెంటనే వెళ్ళి రాణిగారితో చెప్పాలి, లేదంటే ప్రమాదం. లేదు భగవంతుడా, ఏమిటిదంతా? నా భర్తని రాక్షసి పెళ్లి చేసుకోబోతుందట, ఇలా జరగడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. కురుమదేవ్, కురుమదేవ్. ఓహో ప్రభో, ఈ శ్లోకం చాలా కఠినంగా ఉంది. మూషిక, శ్లోకం ఏమి కఠినంగా లేదు, నీ బుద్ధే కఠినంగా ఉంది. నంది, ఎందుకింత కంగారుగా ఉన్నావు? రాజా చిత్రాంగదను రాక్షసి పట్టుకెళ్లిపోయింది. అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. రాజుగారు వివాహానికి అంగీకరించకపోతే ఆమె అతన్ని చంపేస్తుంది. ఆ రాజా యొక్క అందమైన స్వరూపం ఇక్కడకొచ్చి నిలబడింది, చూసేవా? పద మూషిక, ఈరోజు తన పని పట్టాలి. పద, ఈరోజు ఆ రాక్షసి యొక్క పని ఎలాగైనా పట్టి తీరాలి. ఒప్పుకో రాజా, నన్ను పెళ్లి చేసుకో. లేదంటే డబ్బులు తింటూనే ఉంటావు, తరువాత నువ్వు చనిపోతే ప్రజలు నన్ను తప్పు పెడతారు. అదే నిన్ను చంపేశాను అని. ఎందుకంత కంగారు పడతావు రాక్షసి? ఎవరయ్యా మీరందరూ? మీరందరూ పండితులా? రండి రండి, మా ఇద్దరికి పెళ్లి చేసి పెట్టండి. రాక్షసి, మర్యాదగా ఆ రాజాని వదులు. నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఆయన్ని వదిలేస్తే ఏమీ చేయను. నువ్వు నన్ను భయపెడుతున్నావా? అది నన్ను, ప్రపంచమే నన్ను చూసి భయపెడుతుంది. ఇంత చిన్నవాడివి నన్ను భయపెడతావా? ఒక విషయం మర్చిపోయావా? ఈ అడవి నాది. ఈ అడవిలో నేను చెప్పేదే జరుగుతుంది. ఇక్కడ ప్రతి చెట్టు నేను చెప్పినట్టే వింటుంది. వెళ్ళండి,
వెళ్ళండి ఇక్కడి నుంచి. నేను ఇక్కడి నుంచి వెళ్ళడం కాదు, ముందు నీకు మంచి బుద్ధి చెప్పే వెళ్తాను. వీళ్ళందరినీ పట్టుకుని చావబోదండి. చూసావా నీ స్నేహితులకి ఎలాంటి శాస్తి జరిగిందో? నువ్వు లాపలి పెడదామని అనుకున్నావు కదా, నన్ను కొడదామని భయపెడదామని. ఇప్పుడేం చేస్తావు చెప్పు. నాకు చాలా భయం వేస్తోంది. ఏమైంది, నేనేదైనా తప్పుగా చెప్పానా? లేదు రాక్షసి, నువ్వేమి తప్పుగా ఏం చెప్పలేదు. నా భక్తులు మనసారా ఏది కోరుకుంటే నేను వాళ్ళ కోరిక తప్పకుండా తీరుస్తాను. అయితే వాళ్ళ కోరిక నిజాయితీగా ఉండాలి. నువ్వు కూడా నా దగ్గర నిజాయితీగానే అడిగావు, అందువల్లే నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఏంటి 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 తదాస్తు? తదాస్తు అంటే ఏంటి? భయపెట్టే పని నాది, మీది కాదు. నేను భయపడను, దేనికి భయపడను. ఎవరు నువ్వు, ఎవరు నువ్వు? దయచేసి నన్ను వదిలేయ్, వదిలేయ్. నన్ను క్షమించు, దయచేసి నన్ను వదిలేయ్. నేను మాటిస్తున్నాను, ఇంకెప్పుడు ఈ అడవికి రాను. దయచేసి నన్ను వదిలేయ్. మర్యాదగా వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు. బాల్ గణేష్, నన్ను క్షమించండి. నా అందాన్ని తలుచుకొని నేను ఎంత గర్వపడ్డానంటే అసలు నాకు మంచి చెడ్డ ఏదీ కనిపించలేదు. ప్రభు, నేను ఎప్పుడు చూసినా మిమ్మల్ని తిడుతూనే ఉండేవాణ్ణి. నా లాంటి పాపిని క్షమించి అంగీకరించండి ప్రభు, క్షమించండి. బాల గణేష్, నువ్వు నా భర్తని కాపాడినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాల గణేష్, మీకెందుకు పూజ చేస్తుంది అని నేను రాణిని తిడుతుండేవాణ్ణి. కానీ ఈరోజు ఈమె భక్తి వల్లే నా ప్రాణం కాపాడబడింది. ఈ రోజు నుంచి నేను నా భార్య కలిసి మీకు పూజ చేస్తూ ఉంటామయ్యా. రాజా, మీ అందం చూసుకుని మీరిప్పుడు గర్వపడకుండా ఉండడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇదంతా నీ భార్య యొక్క గొప్పతనం అనే చెప్పాలి, ఇది గుర్తుంచుకోండి.